బియాస్ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. హిమాచల్ సర్కార్, విద్యుత్ బోర్డు, కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించింది కోర్టు. ఒక విద్యార్థి కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2014 జూన్ 8 బియాస్ నది లార్జీ డ్యామ్ గేట్లు ఒక్కసారిగా తెరిచారు. 24 మంది విద్యార్థులు చూస్తుండగానే గల్లంతయ్యారు. బియాస్ నది వద్ద జరిగిన ఈ ఘోర దుర్ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. విహారయాత్ర విషాదయాత్రగా మారిపోయింది. విద్యార్థుల ఆశయాలు, వారి తల్లిదండ్రుల ఆశలు నీటిపాలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్ బిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 2014 జూన్ 8 అక్కడి బియాస్ నదిలో కొట్టుకుపోయారు. 18 మంది యువకులు, 6 యువతులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తల్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ అనంతరం గత డిసెంబర్ 14 తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ధర్మాసనం 40 పేజీల తుది తీర్పుని వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ బోర్డు, బిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని హైకోర్టు తేల్చింది. 3 బాధ్యత వహించాలని తుది తీర్పులో స్పష్టం చేసింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఈ ఘటనలో అటు కాలేజీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కోర్టు స్పష్టం చేసింది. బాధిత విద్యార్థుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించింది. పరిహారం మొత్తంలో 60% హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు, మరో 30% బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం, మిగిలిన 10% హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. హరేక్ బచ్చేకు 20-20 లక్షల రూపాయ మువజే కే తోర్ పే దేనేకి హిదాయత్ కీ హై. ఇస్మే జో ప్రోజెక్ట్ అథారిటీస్ హై జిస్కా వో ప్రోజెక్ట్ హై ఉన్కో 60% ఇస్ అమౌంట్ కా దేనే కా లైబల్ కియా హై. కాలేజ్ ప్రశాసన్ జిన్కే జహాన్ వో బచ్చే పఢ్ రహే థే ఉన్కో 30% ఉన్హోనే బహన్ కర్నా హై. और 10% हिमाचल प्रदेश गवर्नमेंट के देने के आदेश हुए हैं. 8 వారాల్లోగా పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన నాటి నుంచి పరిహారం చెల్లించే నాటికి ఒక్కొక్కరికి 20 లక్షల మొత్తానికి 7.5% వడ్డీ జతకలిపి అందజేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.